వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ దర్శనం చేసుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా మంత్రి అల్లుల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను అందించారు. శివరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. అంతకుముందు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అర్చకులు అధికారులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ అర్చకులు అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఆలయో కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినమున ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి క్షేత్రంలో అశేష జనము భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి తరఫున మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. ప్రతి శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు ఇటు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరి 5-6 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడము, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రి గౌరవ మరి కేటీఆర్ గారు వారిని నిన్ననే ఇక్కడికి రావడము, సాంస్కృతిక విభాగాలు ఆ గుడి చెరువు 35 ఎకరాలు తీసుకున్న తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. భక్తులకు అందరికి కూడా ఈరోజు శివరాత్రి సందర్భంగా జాగారం చేస్తారు అందరూ నిద్రపోకుండా. ఆ దాని కొరకు 15-16 గంటలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడానికి ఇక్కడ ఆ గుడి చెరువు మనకు జాగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క మరి కృషి వలన కాళేశ్వరం నుంచి నీళ్లు ఎస్ఆర్ఎస్పి వరకు పోతున్నాయి. అదేవిధంగా మనకు సిరిసిల్ల ఏదైతే సిరిసిల్ల ప్రాంతంలో మరి చూస్తుంటే జీలకల్ల రావడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఈ విధంగా దేవాలయాల పట్ల కానీ మంచినీటి విషయంలో కానీ సాగునీటి విషయంలో కానీ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చొరవ వల్ల ఆ దేవుడి ఆశీర్వాదం ఉండడం మూలంగా
మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా కావాలనే కోరిక ముఖ్యమంత్రి గారి సఫలీకృతం కావాలని మేము కోరుకోవడం జరిగింది. ఈ యొక్క దేవాలయాన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించిన విధంగా ఈ సంవత్సరము బడ్జెట్లో మరి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రేపు రాబోయే రోజులలో ఈ దేవాలయాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ వేములవాడ క్షేత్రాన్ని సామాన్య భక్తులకు మరి శివుడు వేములవాడ రాజన్న అంటే ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను అని చెప్పి మరి పిలిపిచ్చే యొక్క రాజన్న గారు మరి ఇక్కడ ఈ దేవాలయానికి భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళని ప్రశాంతంగా క్యూ లైన్లో దర్శనం చేసుకునే విధంగా వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా మంచినీటి సౌకర్యము పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా పర్యవేక్షణ మా కమిషనర్ ఎండోమెంట్ కమిషనర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రమేష్ గారు అదేవిధంగా మరి ఇప్పుడు ఇంకా ఈ యొక్క జిల్లా మంత్రులు కూడా వచ్చి మరి వాళ్ళు పట్టు వస్త్రాలుగా సమర్పించే కార్యక్రమం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తిరుపతి తిరుమల దేవస్థానము తరఫున వాళ్ళు సమర్పించిన తర్వాత మరి మేము